गोवर्धनोद्धार गो परिपाल गोपाल कृष्ण हरे నా బ్రతుకులో చూసినది లేదు, ఒక్కసారి నీ విశ్వరూపాన్ని చూడడానికి నాకు అవకాశం కల్పించవలసింది అని అడిగాడు. ఎంత చెడ్డవాడైనా ఒక సత్పురుషుడు విదురుడితో కలిసి ఉండడం అలవాటైన వాడు. సత్సంగం అంత గొప్పది. విదురుడితో కలిసి ఉంటాడు కాబట్టి దివ్యమైనటువంటి దృష్టిని అనుగ్రహించాడు ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్నంతటినీ చూడగలిగాడు. చూసిన తరువాత మహానుభావుడు ఆ విశ్వరూపాన్ని ఉపసంహారం చేసేసి పక్కన సాత్యకి కృతవర్మ నడుస్తూ ఉండగా బయటికి వెళ్ళిపోతుంటే భీష్మద్రోణాదులందరూ అనుగమించి పరాత్పరుడు మహానుభావుడు ఆయన ఇవాళ రాయబారానికి వచ్చి విశ్వరూప ప్రదర్శనం చేశాడు. ఆయన మాట వినక చెడిపోతున్నామని దుర్యోధనుడికి చెప్పినా వాడు వినలేదు. ఆయన రథమెక్కి వెళ్ళిపోతూ ఒక్క మాట అన్నాడు, నువ్వు నేను ఎంత చెప్పినా ధృతరాష్ట్ర మహారాజా సంధి చేసే ప్రయత్నం చెయ్యలేదు, నీ కొడుక్కి చెప్పలేకపోయావు. ధృతరాష్ట్రుడు అన్నాడు, నా వంతు ప్రయత్నం నేను చేశాను కృష్ణ, వాడు నా మాట వినడం. కాపట్యం చూడండి, భగవద్ దర్శనం చేసిన కోల ఎవడు బాగు చేయగలడండి వాణ్ణి. కొందరి కొందరికి సంస్కారంలో అంత గట్టిగా పట్టుకుని ఉంటుంది కాపట్యం. ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే ఏమవుతుందిలే అంతే తప్ప. ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా, ఇప్పటికైనా మనం మారాలి కదా. ఆ ఆలోచన మాత్రం లోపల రాదు. రాలేదన్న విషయం తెలియలేదనుకోవడం ఇంకో మూర్ఖత్వం. ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. కృష్ణ పరమాత్మకి తెలియలేదా, ప్రాజ్ఞులకు తెలియలేదా? అది మనకున్న ఆలోచన వాళ్ళకి తెలియదనుకోవడం ఇంకొక పెద్ద మూర్ఖత్వం. కాబట్టి వెళ్ళిపోతూ కృష్ణ పరమాత్మ అన్నాడు, నువ్వు ప్రధానుడవు కావన్నావు. భీష్మద్రోణులారా బాగా వినండి, తాను ప్రధానుడు కాడు అని చెప్పాడు. తన కొడుకే ప్రధానుడు అన్నాడు. తన ఎడల తప్పులు లేవన్నాడు ధృతరాష్ట్రుడు. తన మాట కొడుకు వినడు అని చెప్పాడు. మీరందరూ కూడా విన్నారు కదా సభలో అని రథమెక్కి వెళ్ళిపోయాడు. ఏమిటి దానికి జరిగిన పరిణామం? ధృతరాష్ట్రుడు బతికున్నాడు. ఏది చూడ్డానికి? ఏం చూశాడు? ఎవరన్నం తిన్నాడు ఆఖరికి? పాండవులు పెట్టిన అన్నం తిని 15 ఏళ్ళు ఉన్నాడు. ఏం సాధించాడు జీవితంలో? ఇంటి పెద్దగా చెయ్యవలసిన నిర్ణయం చెయ్యకుండా కపట బుద్ధితో ప్రవర్తించి చివరికి ఏ గతిని పొందాడు? ఎక్కడో అక్కడ ఏదో ఒక మార్పు రాకుండా కపటంతో మనం బ్రతికేస్తే జీవితాలు వెళ్ళమారిపోతాయనుకుంటే ఎంత పెను ప్రమాదానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ హెచ్చరిక చేసి బయలుదేరాడు కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయేటప్పుడు. ఇందులో ఒక పెద్ద విశేషం ఉంది. కృష్ణ పరమాత్మ రాయబారానికి బయలుదేరి వెడుతున్నప్పుడు నారదుడు కణ్వుడు జమదగ్ని కనపడ్డారు. కృష్ణుడు రథం దిగి వాళ్ళకి నమస్కారం పెట్టాడు. ధర్మరాజు దగ్గర వీట్కోళ్ళు తీసుకుని రాయబారానికి బయలుదేరుతున్నప్పుడు నమస్కారం పెట్టి, మీరెక్కడికి బయలుదేరారు అని అడిగాడు. నువ్వు రాయబారానికి హస్తినాపురం పెడుతున్నావుట కదా, నిన్ను చూడ్డానికి నీ మాటలు వినడానికి అన్నారు. నిన్ను చూడ్డానికి ఏమిటి? ఇప్పుడు చూడటం లేదా? ఇక్కడ చూస్తున్నారుగా. వాళ్ళు ఏదో చూడాలనుకున్నారు మనసులో, అది అవకాశం తీసుకొని అప్పుడు చూపించారు. అది కృష్ణుడంటే. వాళ్ళు చూడాలనుకున్నది కృష్ణుణ్ణి కాదు, కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని. అది ఇటు మహర్షుల కోరిక తీరాలి, అటు ధూర్తులకు హెచ్చరిక జరగాలి. ఏకకాలంలో అవకాశాన్ని వాడాడు. దుర్యోధనుడు పట్టగలను అనుకున్నాడు,
నీ తరం కాదు. ఇప్పుడు ఏకకాలంలో ఎన్ని విషయాలు సాధించాడు కృష్ణుడు? ఎవరు ప్రాజ్ఞులో ఎవరికి ధర్మం మీద అనురక్తుందో వాళ్ళు భగవంతుణ్ణి తెలుసుకున్నారు, భగవద్ దర్శనం చేశారు. నాకు అనిపిస్తుంది భారతం మొత్తం మీద ధృతరాష్ట్రుడు చేసిన మంచి పనుల్లో లెక్క పెట్టవలసి వస్తే పెద్దది ఏమైనా ఉంటే ఒకటే, ఆయన బ్రతుకంతా లోభమే. ఆయన లోభం చూపించింది ఎక్కడా అంటే నాకు ఈ దృష్టిలో ఉంచేయని అడగకపోవడం. ఎందుకంటే దివ్య దృష్టిని ఇచ్చాడు కదా, ఈ దృష్టిలాగే ఉంచని అనలేదు. నిన్ను చూసిన కన్నులతో ఇతరమైన విషయాలు చూడని ఈ దృష్టి తీసేయమన్నాడు. అక్కడ ఒక్క చోట మాత్రం లోభాన్ని గెలిచాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు విశ్వరూప ప్రదర్శనం చెయ్యడం ద్వారా సత్పురుష సాంగత్యం ఎంత గొప్పదో నిరూపించాడు. ఇంత దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి చూపించాడే అంటే విదురుడి యొక్క గొప్పతనం అది. ఆ విదురుడితో కలిసి ఉన్నాడు, ఆ విదురుడికి అంతో ఇంతో చెడిపోతున్నాడే, ఇన్ని చెప్పినా వినడే అని ఓ అనుబంధం ఉంది, అందుకు చూపించాడు. రెండు, కృష్ణుడు వచ్చి చెప్పాడు, కృష్ణుడు వచ్చి చెప్పాడు, కృష్ణుడు మామూలు వాడు అనుకున్నాను, కృష్ణుడు నాకు భగవంతుడని తెలిసి ఉండుంటే నేను మాట వినేవాడినని రేపు దుర్యోధనుడు అనొచ్చు. నేను మామూలు వాణ్ణి కాను, నేను భగవంతుణ్ణే నిరూపణం చేశాడు. వాళ్ళ నాన్నే చూశాడు ఆ విషయం. చూసి ఏం చేశాడు? భగవద్ దర్శనం చేసిన వాడు ఊరే వచ్చిన వాడు కృష్ణుడు కాడరా భగవంతుడు రా, భగవంతుడు చెప్తే వినకపోతే భగవంతుడు అవతల పక్షాన్ని ఉంటే నువ్వు ఎలా గెలుస్తావు? ఏం పట్టుకెడితే గెలుస్తావురా? భగవంతుడు ఎటుంటే అని చెప్పాలిగా. అయినా చెప్పలేదంటే ఇంకసలు ఆ మూర్ఖత్వానికి హద్దు ఎవరైనా చూడగలరా లోకంలో? అంటే హద్దులేని మూర్ఖత్వం సర్వనాశనానికి కారణమని లోకానికి చెప్పదలుచుకున్నాడు ఆయన. కనీసం అదికు అంత విశ్వరూపాన్ని చూసి కూడా మనకపోతే ఏమనుకోవాలి? పోని చూసి దుర్యోధనుడికి చెప్పలేదేమో అంటే విన్న దుర్యోధనుడు ఏమన్నాడో తెలుసా? మీ ముఖం అదంతా ఇంద్రజాలం అన్నాడు. మూర్ఖత్వం ఉన్నవానికి భగవంతుడే వచ్చి చెప్పినా అదో వేషం అంటాడు. అంటే అందుకే చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. మూర్ఖుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చెయ్యవద్దు. ఎందుకో తెలుసా? ఏం చెప్పినా వినడానికి వాడు సిద్ధంగా లేడు. వినడానికి సిద్ధంగా ఉంటే చెప్పచ్చు, సిద్ధంగా లేనప్పుడు ఏం చెప్తావు? ఆ దుర్యోధనుడికి భగవంతుని యొక్క రూపాన్నే కృష్ణ పరమాత్మ తాను భగవంతుణ్ణని చూపించిన వినని వాడికి చూసిన ధృతరాష్ట్రుడు మనసు మారకపోతే ఇంకింతకన్నా రాయబారం ఎవరు చేయాలి? అంటే యుద్ధాన్ని తప్పించడానికి ఎంత ప్రయత్నము చెయ్యవచ్చో అంత ప్రయత్నాన్ని కృష్ణ పరమాత్మ చేసేశాడు. కేవలము యుద్ధం జరగాలని ఆయన కోరలేదు. అంటే భగవంతుడిచ్చే గొప్ప అవకాశం ఏమిటంటే ఎంత తప్పు చేసినా మారితే మరిచిపోవడానికి చూస్తాడు, మారితే క్షమించేస్తాడు, మారనప్పుడు ఆయన క్షమించాడు. మారడానికి ఎంత ప్రయత్నం అంటే ఇంకా ఎవరొచ్చినా ఈ ప్రయత్నం చేయలేరు. ఇంతకన్నా బాగా మాట్లాడటమో కుదరదు. భగవంతుడిగా తనని తాను నిరూపణం చేసి చూపించడం ఎవరికి కుదురుతుందండి? ఇది దీని పరమతాత్పర్యము అని గుర్తెరిగితే జీవితంలో అన్నిటికన్నా ఏది ముందు వదిలిపెట్టేస్తామంటే మూర్ఖత్వం వదిలిపెట్టు. నేననుకున్నది జరగాలి, నేననుకున్నది జరగకపోతే నా మనసు ఏదో బాధపడిపోతుందన్న మాట ముందు వదిలిపెట్టి పెద్దలు చెప్పిన మాట నేను విన్నానా లేదా దానికి సంతోషించడం నేర్చుకో. నీ జీవితంలో సంతోషం ఎందుకు ఉండాలంటే వారు చెప్పిన మాట నేను విన్నాను కదూ చాలు నాకు. అలా అనుకుని ఉండుంటే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు యుద్ధం జరిగేదా? జరగదు. అవతల వారు చెప్పినట్టు నేను విని సంతోషించడం కాదు, నేను చెప్పినట్టుగా జరగాలి. అది భగవంతుడే చెప్పినా నేను వినను. నేను అన్నట్టుగా అవ్వలేదు కాబట్టి నాకు కోపం వస్తుంది. అంటే ఇంకా వాడి వల్ల ఎవరు సుఖపడతారు చెప్పండి? ఎవరు సంతోషిస్తారు? అది మంచిది కాదు సుమ. అది పెరిగి పెద్దదైపోతే అటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో వాడి సమస్య వ్యక్తిగత సమస్య కాదు, చివరికి ఏమవుతుందంటే అది విశ్వ సమస్య అయి కూర్చుంటుంది. అదే అయిందిగా భారతంలో. అందుకని మూర్ఖత్వముద్దు. ఇది ఇతర ఏ ప్రాణి వలన ఈ ప్రమాదం లేదు సృష్టిలో, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సృష్టిలో ఏ ఇతర ప్రాణి వలన మూర్ఖత్వము చేత కోట్ల మంది తగతారిపోయే ప్రశ్న ఉత్పన్నమవదు. మనిషి మూర్ఖత్వమే అటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది.
అందుకే మనిషి ముందు ఉదిలిపెట్టవలసింది ఇది మూర్ఖత్వమే కాబట్టి మహానుభావుడు చేయగలిగినటువంటి ప్రయత్నాన్నంతటిని చేశాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన భగవంతుడిని తెలిస్తే అని తప్పుకోకుండా ఉండడానికి భగవంతుడిని చెప్పేశాడు నాకు చెప్పవలసిన వాళ్ళు చెప్పుంటే అని కర్ణుడు అనొచ్చలే పొద్దున్న నాకు కుంతీదేవి కొడుకు వినువు ధర్మరాజు గారికన్నా పెద్దవాడి వినువు నువ్వు గాని పాండవ పక్షంలోకి వస్తే నీకే రాజ్యం వస్తుందని ఎవరైనా చెప్పుంటే ధర్మరాజు గారికి ఏం అభ్యంతరం ఉండదు ధర్మరాజు గారికే కాదు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు మిగిలినటువంటి బంధుగణము అభిమన్యుడు కృష్ణ పరమాత్మ అందరికి ఆమోదమే కర్ణుడు కాని పాండవ పక్షంలోకి వస్తే ముందు పుట్టినవాడు కాబట్టి ధర్మజుడికన్నా పెద్దవాడు కాబట్టి కర్ణుడికే పట్టాభిషేకం చేస్తాం అన్న మాట అనుంటే కర్ణుడు అవతల వైపు కడితే యుద్ధం జరగకపోదు అసలు కర్ణుడు లేనప్పుడు సాహసంజయుడిగా దుర్యోధనుడు అని నింద వేస్తారేమో అనుకున్నాడో ఏమో మహానుభావుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మిగిలిన వాళ్ళకి వీడ్కోలు పలికి కర్ణుడిని పిలిచి రావోయ్ ఊరి చివరి దాకా నా రథంలో కూర్చో మాట్లాడుకుంటూ వెళదాం మిగిలిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారులే అన్నాడు కుంతీదేవికి నమస్కారం చేశాడు అత్తా జరగవలసిన కార్యం జరుగుతుందన్నాడు విదురు దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు కర్ణుడిని రథంలో కూర్చోబెట్టుకున్నాడు కర్ణుడి రథం వెనకాతలు వస్తుంది నేను ఎప్పుడు చెప్తే ఇప్పుడు దిగి ఆయన రథం ఆయన ఎక్కేస్తాడు కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు కర్ణుడితో నీవు వృద్ధజనోపసేవివి ధర్మ సంవేదివి తెలియంగ వినుము సిద్ధమంత్ర బలంబున మార్తాండవరమున కన్నియ దరిగొంతి కన్నవాడవగుట పాండు నృపాలు నగ్రసుతుండవు ధర్మ మార్గం విధి ధర్మతనయుడాదిగాగల తమ్ములందరూ నా చేత నిరిగి నీ అడుగుల కిరిగి సకల పుత్ర మిత్ర బంధు భూరి సేనా సమన్వితముగా కొలిచి నిన్ను రాజ్య భార వహనమునకు పట్టంబు కట్ట ఉజ్వలండు వగదు రమ్ము వరికణకు కర్ణుడా నీకు చెప్పవలసిన రహస్యం ఒకటి ఉంది సూర్యభగవానుడి యొక్క వరప్రభావం చేత కుంతీదేవి కన్న కొడుకు విదువు నిజానికి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడి కన్న నువ్వే పెద్దవాడివి కాబట్టి నేను నీకు హామీ ఇస్తున్నాను ధర్మరాజు గారు కూడా కాదనడం నువ్వు పాండవ పక్షానికి వచ్చి చేరిపోతే రాజ్యమునకు పట్టాభిషేకం నీకు జరుగుతుంది నువ్వు రాజు అవుతావు కాబట్టి నువ్వు వచ్చి నా మాట విని పాండవ పక్షాన్ని చేరిపో దీని వలన రెండు ఫలితములు కలిగాయి ఒకటి కర్ణుడి శీలంలో ఒక గొప్పతనం ఉంది ఏమిటి ఆ గొప్పతనం అంటే ఆయన దుర్యోధనుడితో అంటకాగాడు ఎంత అంటకాగాడు అంటే దాన్ని విడదీయడం సాధ్యం కాదు ఏమివ్వండి దుర్యోధనుడిని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడలా అంటే కర్ణుడు అన్ని దోషములే ఉన్నాయని చెప్పడం కష్టం ఒక గొప్ప లక్షణం ఉంది కొన్ని కొన్ని కారణముల చేత కొన్ని కొన్ని గౌరవింపబడతాయి లోకంలో ఎందుకని అంటే ఎవరిని ఆశ్రయించి ఉన్నారు అన్నదాన్ని బట్టి బలం పెరుగుతుంది మనిషికి ధైర్యం వస్తుంది అది ఆశ్రయించిన కారణం చేత వచ్చేటటువంటి వైభవం ఒక పువ్వుల దండ కట్టి పట్టుకెళ్ళి పరమేశ్వరుడి మెడలో వేశారు వేసి ఆ మాల తీసి మెడలో వేశారు ఎవరికో వేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆ మాలని కళ్ళకు అద్దుకుని తల మీద పెట్టుకుంటారు అది భగవన్ నిర్మాల్యం ఎవరితో కలిసిందన్న దాన్ని బట్టి వచ్చింది హనుమ ఉన్నారు మహాశక్తివంతుడు రాముడితో అంటకాగారు రాముడితో కలిసి ఉన్నారు ఎంతటి వైభవాన్ని పొందారు కర్ణుడు మహాబలవంతుడు దుర్యోధనుడితో అంటకాగాడు నేను విడిచి రానన్నాడు పట్టాభిషేకం చేస్తానన్నా రాజ్యం ఇస్తానన్నా పాండవుల కన్నా పెద్దవాడివన్నా నే రానన్నాడు స్నేహధర్మంలో ఆలోచించండి చాలా గొప్ప విషయం నువ్వు ఇస్తాననొచ్చు నన్ను నమ్ముకుని యుద్ధానికి వస్తున్నాడు దుర్యోధనుడు ఆఖరి నిమిషంలో దుర్యోధనుడి కొంప ముంచి నేను పాండవుల యొక్క సోదరుణ్ణి అని చెప్పి నేను రాలేను కృష్ణ ఈ విషయం ఇక్కడితో నువ్వు మరిచిపోయి ఇంకెక్కడ అనకన్నాడు కుంతీదేవే వచ్చి చెప్పిన అమ్మని అంటున్నావు అమ్మ అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా పాండవులలో నలుగురు నాకు దొరికినా వదిలిపెడతా అర్జునుడు దొరికితే వదలను అర్జునుడు నేను అన్నాడు వెళ్ళిపోతూ కృష్ణ పరమాత్మ అన్నాడు నీకున్నవి రెండే మార్గాలు అర్జునుడి చేతిలో ఓటమో అర్జునుడి చేతిలో ప్రాణం పోగొట్టుకోవడమో అర్జునుడిని గెలవడం అన్న మూడో మార్గం నీకు లేదని చెప్పాడు
భగవానుడే చెప్పినా ఆయన వినలేదు. మూర్ఖత్వం పాళ్ళు అలా ఉంచండి, కానీ స్నేహానికి మాత్రం అలా నిలబడ్డాడు. ఒక రకంగా కృష్ణుడు చేసిన ప్రయత్నం వల్ల కర్ణుడి యొక్క స్నేహధర్మం ప్రకాశించిందా లేదా? ఆయన చెయ్యవలసిన ఆఖరి ప్రయత్నాలన్నీ ఎక్కడ ఏ దాపరికం లేకుండా శాంతి కోసం చేసేసాడా లేదా? చిట్ట చివరికి పరమాత్మ ఒక మాట చెప్పారు, నేను చెప్పగలిగినటువంటి విషయాన్ని నీకు చెప్పాను, నువ్వు రానన్నావు, స్నేహధర్మం అన్నావు, మంచిది, కానీ నువ్వు గెలవడం అన్న మాట మాత్రం ఉండదు. అర్జునుడి చేతిలో ఓటమి, అర్జునుడి చేతిలో మరణం, ఈ రెండే నీకు ప్రత్యామ్నాయాలు అని చెప్పి రథం దింపి వీడ్కోలు పలికి ఆయన వెళ్ళిపోయారు. కర్ణుడు తన రథం ఎక్కి తాను వెళ్ళిపోయాడు. తిరిగి ఉపప్లావ్యానికి వచ్చేశారు కృష్ణ పరమాత్మ. వచ్చేసిన తరువాత ధర్మరాజు గారు చూశాడు, ఎంతో సంతోషించాడు, ఎదురెళ్ళాడు, తీసుకొచ్చాడు, కూర్చోపెట్టాడు. మరి కృష్ణ పరమాత్మ అంతటి వారు తన పనుపున రాయబార కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చారు అంటే ఆయనకి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ఆయన చెప్పేటటువంటి మాటలు వినాలి అనేటటువంటి కుతూహలంతో తీసుకొచ్చి కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి, బావా ఏం జరిగింది, అక్కడికి వెళ్ళి ఏం చేశావు, వాళ్ళు ఏమన్నారు, నాకు చెప్పవలసింది అని అడిగాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.